नमस्ते ससी होम टॉक्स की स्वागत। ఈ రోజు నేను మనకందరికి ఇష్టమైన ఒక వీడియో। ఈ వీడియో చేయడం వల్ల ఏమి లాభం? ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో ఇది। అంటే ఆభరణాలు ఇష్టపడే వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఏ ఆభరణమైనా కూడా మనం వేసుకోవాలి అని అనిపిస్తుంది। అకేషన్ ని బట్టి ఆభరణాలు వేసుకుంటూ ఉంటాము। అవి గోల్డ్ జ్యువెలరీ అయినా, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా, ఇంకా వేరే జ్యువెలరీ ఏదైనా సరే వేసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది। అయితే ఈరోజు నేను మామూలు 1 గ్రామ్ గోల్డ్ కాకుండా, ఇంకా గోల్డ్ జ్యువెలరీ కాకుండా, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కాకుండా, ఇప్పుడు కొత్తగా వస్తున్న కొన్ని ఆభరణాల గురించి, అంటే ఒక వెరైటీ ఆఫ్ ఆభరణం గురించి నేను వివరిస్తాను। వీడియోకి వెళ్ళే ముందు చిన్న మనవి, ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు। నేను రీసెంట్గా ఒక చిన్న వెండి ఆభరణాన్ని కొన్నానండి, అంటే గోల్డ్ షాప్కి వెళ్ళాను। అక్కడ వెండి సెక్షన్లో వెండి ఆభరణాలు అనేసి బోర్డు ఉంది। నేను అంత రేంజ్లో వెండి ఆభరణాలు దొరుకుతాయి అనేసి నాకు కాస్త అవగాహన తక్కువగానే ఉండింది। అంటే పెద్ద పెద్ద వడ్డాణాలు ఉంటాయని తెలుసు, పెద్ద పెద్ద ఆభరణ పెద్ద పెద్ద జ్యువెలరీ కొన్నప్పుడు వెండిలో దొరుకుతాయని తెలుసు, కానీ చిన్నవి కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు। అంటే జనరల్గా మనము షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ మన ఉంగరాలు, ఇయర్ రింగ్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాము, ఇలా నెక్లెస్లు, ఆ తర్వాత చౌకర్స్ లాంటివి కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు। చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే వాటి మీద చిన్న అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నాను। అవి ఏ రేంజ్లో దొరుకుతాయి, ఎలా కొనుక్కోవాలి, ఎలా అయితే మనకు లాభం ఉంటుంది, ఈ వెండి జ్యువెలరీ కొంటే ఏమైనా మనకు లాభం ఉంటుందా అనేసి ఈరోజు నేను కాస్త వివరిస్తాను। మనం 1 గ్రామ్ గోల్డ్ కొన్నప్పుడు మనకు ఎటువంటి లాభము ఉండదు, ఆనందం అయితే ఉంటుందండి। అంటే మనకు అవసరానికి మనకు ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అదే 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించిన బీడ్స్ వెరైటీ। ఇది ఒక వెండి ఆభరణము, నేను 2005లో కొన్నాను ఇది। అంటే మద్రాసులో ఉన్నప్పుడు మా నైబర్స్ ద్వారా కరూర్లో తెప్పించుకున్నాను, తమిళనాడు వస్తువు। అప్పుడు ఇది వెండి, అప్పట్లో ఇది దాదాపు 1000 రూపాయలు, అంటే అప్పటికి ఎక్కువనే ఈ ధర। అప్పట్లో 200, 150 పెడితే మామూలు 1 గ్రామ్ గోల్డ్ వచ్చేవి। నేను వెండి తెప్పించుకున్నాను, లాస్ట్ ఇయరే నేను దీనికి కవరింగ్ వేయించుకున్నాను, అంతవరకు గోల్డ్ కవరింగ్ కూడా పోలేదండి। మన నీళ్ళల్లో పొరపాటుగా తడిపినా కూడా ఏమీ కాదు, చూడండి రాళ్ళు పోలేదు। అయితే ఇది దాదాపు ఒక 2 తులాల వరకు ఉండొచ్చు, ఇప్పుడు 2 తులాలు అంటే దీని కాస్ట్, మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 6-7 వేలు వరకు కావచ్చు దీని ధర। మనము వీటి రేట్స్ అంటే బిల్లు జాగ్రత్తగా పెట్టుకున్నాము అంటే మనము రిటర్న్ చేసినప్పుడు మనకు వెండి ధర మనకు వాపసు వస్తుంది, రేట్స్ మాత్రము అంటే బిల్లు మాత్రము ఖచ్చితంగా మనము దాచి ఉంచుకోవాలి। అంత త్వరగా కూడా ఈ కవరింగ్ అనేది పోదు, మనకు చాలా ఏళ్ల వరకు కవరింగ్ అలాగే ఉంటుంది, మనము జాగ్రత్తగా మాత్రం పెట్టుకోవాలి। అంటే వాడిన తర్వాత కాటన్ క్లాత్తో తుడిచేసి మంచి బట్టతో తుడిచేసి మనం దాచేసామంటే చాలా రోజుల వరకు మనకు ఇలాగే ఉంటుంది। ఆ తర్వాత ధర కూడా చాలా తక్కువ, గోల్డ్తో పోలిస్తే ధర కూడా చాలా తక్కువ, డబ్బులు కూడా ఆదా అవుతాయి మనకి। ఆ తర్వాత లుక్ కూడా సేమ్ బంగారం లాగానే
ఉంటుంది. ఈ సిల్వర్ జ్యువెలరీ ముఖ్యంగా గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీలో తయారు చేస్తారు. అంటే మనకు అచ్చంగా గోల్డ్ జ్యువెలరీలో వాడే జర్కాన్స్, ఆ తర్వాత డైమండ్స్ లాంటివి, అమెరికన్ డైమండ్స్ లాంటివి, కెంపులు, పచ్చలు, ఇవన్నీ కూడా ఒరిజినల్ రాళ్ళనే వాడి ఈ సిల్వర్ జ్యువెలరీ అనేది తయారు చేస్తారు. ఇందులో కూడా 916 సిల్వర్ ఐటమ్ చూసి మనము కొనుక్కోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇది 16 ఏళ్ల కిందటి ఆభరణం, చూడండి ఎలా ఉందో. ఇది నేను రీసెంట్గా కొన్న వెండి ఆభరణము, చూడండి. శ్రీకుమారన్ చెన్నై సిల్క్లో తీసుకున్నాను, ది చెన్నై సిల్క్. ఇది కూడా చెన్నై వాళ్ళది, వైజంక్షన్లో తీసుకున్నాను ఇది. అయితే దీని మీద పెట్టి చూపిస్తాను. మొత్తంగా పీస్ రేటుగానే ఇవి అమ్ముతారు. దీని వెయిట్ 3.5 తులం ఉంది, అంటే 3.5 తులం వెండి. ఈ రాళ్ళు కాకుండా 3.5 తులము దీని వెయిట్. చూడండి మొత్తము చిన్న చిన్న మ్యాంగోస్ కూడా అనలేము, షేప్ అలా అనిపిస్తుంది కానీ చిన్న లీవ్స్ అంటే మామిడి ఆకుల లాంటివి. ఆ తర్వాత జర్కాన్ డైమండ్స్ పొదిగారు చిన్న పచ్చ, ఇవి కూడా ప్రీషియస్ స్టోన్సే ఇవన్నీ. చూడండి అసలు చెప్తే కూడా నమ్మరు. ఇది కూడా 916 సిల్వర్ ఆర్నమెంట్. ఇది మనకు రిటర్న్ చేసినప్పుడు వెండిలో 80% మనకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు, వేస్టేజ్ కింద 20% పోతుంది. అయితే బిల్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాకు ఇది 6,900 అయింది దీని కాస్ట్. అంటే మనకు ఇందులో వెండే దాదాపు 2,600 వరకు వెండే అవుతుంది. ఆ తర్వాత ఈ జర్కాన్ డైమండ్స్, ఈ పచ్చలు లాంటివి కూడా మనకు 3,000 పైనే అవుతాయి. మనము గోల్డ్ జ్యువెలరీలో వాడిన వాటికి కూడా ఈ కాస్ట్ పడుతుంది. మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి, జిఎస్టి అన్నీ కలిపి కూడా 6,900. ఇది ఎన్ని ఏళ్ళు పోయినా కూడా అలాగే ఉంటుంది. మనము ఎప్పుడైనా బోరు కొట్టేసి వాపస్ ఇవ్వాలనుకుంటే కూడా మనకు సిల్వర్ రేటు 80% వాపస్ వస్తుంది. మనకు ఎక్కడైనా వేసుకెళ్ళినా కూడా భద్రత విషయంలో కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి జ్యువెలరీనే 3.5 తులం ఇప్పుడు కొనుక్కోవాలి. బంగారం ఆభరణము అంటే దాదాపు 1.5 లక్షకు కూడా రాదండి, 2 లక్షల వరకు అవుతుంది. 3.5 తులం కొనాలి అంటే అన్నీ తరుగులు, మేకింగ్ ఛార్జెస్, రాళ్ల ఖరీదు, జిఎస్టి అన్నీ కలిపి కూడా మనకు 2 లక్షల వరకు దాదాపు ఖర్చు అవుతుంది. చూడండి ఇది అవగాహన కోసం చేస్తున్న వీడియో. ఎక్కువగా ఆభరణాలు కొనాలి అని ఉంటే ఇలా కూడా కొనుక్కోవచ్చు, మనకు కాస్ట్ తక్కువనే పడుతుంది. ఆ తర్వాత భద్రత విషయంలో కూడా ఏమీ పర్వాలేదు. చూసారు కదా అవగాహన కోసం చేశాను. మారుతున్న కాలాన్ని బట్టి మనకు కూడా కాస్త జ్యువెలరీ ఎక్కువగానే కావాలని అనిపిస్తుందండి. చాలా రకాలుగా పెట్టుకోవాలి అనేసి మనకు కోరిక ఉంటుంది. ఇలాంటి కొత్త వెరైటీస్ కొనుక్కొని, అంటే డబ్బు ఆదా అవుతుంది, తర్వాత మనకు లుక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది. అన్నిటికంటే మించి మనకు ఆనందం, హ్యాపీనెస్ మిగులుతుంది. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.